రాష్ట్ర సెక్రటరీ నేను అనంతపురం జిల్లా. సార్, గత 20 సంవత్సరాల గోపాల్ మిత్ర అనేది వ్యవస్థ మారుమూరు ప్రాంతంలో పనిచేస్తుంది. ఈరోజు పశుసంవర్ధ శాఖలో 9700 పోస్టుల వేకెన్సీ గ్రామ సచివాలయంలో చూపించారు. ఈరోజు కనీసం మేము 20 సంవత్సరాలు చేశానని దానిపైన బేచ్ చేసుకోకుండా, గోపాల్ మిత్ర నియమించుకోకుండా డిప్లొమా అనేది 2012 వచ్చింది. ఈ గోపాల మిత్ర వ్యవస్థ అనేది 1999 వచ్చింది. ఈరోజు రైతులకి 80,000 సేవలు అందించాం. ప్రభుత్వం ఆ రోజుల్లో కనీసం మమ్మల్ని ఏ రోజే కానీ పట్టించుకోకుండా అధికారులు కానీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2016 జగన్మోహన్ సారు అనంతపురం జిల్లాలో సంకల్పేత్రలో జనవరి 11 2016 వచ్చి శిబిరం దగ్గరికి వచ్చి 20 నిమిషాలు మా గురించి మాట్లాడారు. ఎలా వచ్చింది ఏంటి వ్యవస్థ అని చెప్పేసి టెక్నికల్గా నాన్ టెక్నికల్గా ఆది జగన్మోహన్ సార్ అడిగాడు. ఆ రోజు రాష్ట్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వల్ల ఈ గోపంత వ్యవస్థ స్థాపించాలని చెప్పారు జరిగింది ప్రజాప్రతినిధులు ఆ రోజుల్లో. దానిపైన బేట్ చేసుకుని కంపల్సరీగా మన ప్రభుత్వం రాగానే తమ్ముడు మీకు ఉద్యోగ భద్రత కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి హామీ నిలబెట్టుకోవాలి. ఈరోజు ఈరోజు అదేవిధంగా గ్రామ సచివాలయంలో 9700 పోస్టులు, ఈరోజు డిప్లొమా, అదేవిధంగా 4000 పోస్టులు వాళ్ళకి ఉంటే మిగిలిన మాకు కూడా అవకాశం కల్పించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, ఆ మాట నిలబెట్టుకుంటారని జగన్మోహన్ సార్ తెలియజేస్తున్నాం. ఈరోజు 30 రోజుల సార్ నిరసన కార్యక్రమం మొత్తం అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో రోడ్డు మారి 3000 మంది గోపాల మిత్ర రోడ్డుకి ఎక్కారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు మొత్తం దరిద్ర స్థితిలో ఉంది. అదేవిధంగా 7 నెలలు గౌరవేతనం కూడా మాకు రావడం జరిగింది, రాలేదు. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఈ పొద్దు రోడ్డు పడినవంటి మా బతుకులో రోడ్డు పాలైనాయి. దీనికి కూడా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ స్పందించుకోవడం చాలా దారుణం. ఇప్పటికైనా స్పందించి గోపాల మిత్రకి యుద్ధ భద్రత కనీస గ్రామ సచివాలయం నియమించాలని చెప్పి ఏకైక డిమాండ్. కాని పక్షంలో మొత్తం 13 జిల్లాల గోపాల మిత్ర 3000 మంది అదేవిధంగా సంఘాలని మద్దతు తీసుకొని ఏదానికైనా సిద్ధమని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు సిద్ధమని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం సార్. ఎంతమంది 3000 మంది ఉన్నాం సార్ మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.